దేశంలోని ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల అందరికన్నా తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు ఎక్కువ జీతభత్యాలు అందుతున్నాయి. ఇవి కొన్ని ఉత్తర ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే 3-4 రెట్లు అధికంగా ఉన్నాయి. అతి తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు నెలకు 17,500 జీతభత్యాలుగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్యేలకు వేతనం భత్యాల రూపంలో నెలకు 2.5 లక్షల చొప్పున అందుతున్నాయి. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల జీతభత్యాలు గణనీయంగా పెరిగాయి. మూల వేతనం 12,000 నుంచి 20,000కు, ఇతర భత్యాలు 83,000 నుంచి 2.3 లక్షలకు 2016 మార్చి నెలలో పెంచారు. ఈ పెరుగుదల దాదాపు 160%. ఇవి కాకుండా ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరైనప్పుడు సిట్టింగ్ అలవెన్స్ కింద రోజుకు 1,000 వంతును చెల్లిస్తారు. ఎమ్మెల్యేల వాహనాల కొనుగోలుకు రుణ పరిమితిని 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. 1994 ప్రాంతంలో శాసనసభ్యుల వేతనాలు 18,000 ఉండేవి. అంతకుముందు 12,000 మాత్రమే చెల్లించేవారు. అయితే జీతాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపించినా తమకు ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయన్నారు ఎమ్మెల్యేలు. గన్మెన్లు, 2-3 వాహనాల్లో అనుసరించే కార్యకర్తల్ని కలుపుకుంటే 20 మంది వరకు ఉంటారు. వీరికి భోజనాలు, వాహనాలకు డీజిల్ అన్నీ కలుపుకుంటే ఒక్కరోజు పర్యటన చేసినా భారీగా ఖర్చు పెట్టాల్సిందేనని ఇటీవల ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.